KMR జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ అయితే వచ్చింది. ఇంకా నోటిఫికేషన్ రావాల్సిన సమయం, ఇంకా 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికలు జరగడానికి ఇంకొక 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు కూడా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తూ వస్తున్నాయి. అయితే ఏ పార్టీ గెలుపు గుర్రం ఎక్కే అవకాశం ఉంది? ఏపీలోనే ఈసారి ఎలక్షన్స్ ఎంత రసవత్తరంగా ఉండబోతున్నాయి? ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఒకవైపు అన్ని పార్టీలు కూడా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తూ వస్తున్నాయి, అందరూ కూడా స్టార్ట్ చేసేసారు. అయితే ఇటువైపు వైసీపీ కానీ అటువైపు టీడీపీ కానీ రెండు పార్టీలు కూడా అందరు అభ్యర్థుల్ని ప్రకటించేశారు. కానీ జనసేన తీసుకున్నవి 21 సీట్లే అయినప్పటికీ కూడా ఇంకా 3 అసెంబ్లీ 1 పార్లమెంట్ సీట్ ఇంకా ఇప్పటికీ కూడా ప్రకటించలేకపోతున్నాయి. సో ఇంకా పార్టీలో ఏదో కిరికిరి జరుగుతుంది ఇప్పటి వరకు, అందుకే ప్రకటించడం లేదు. అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో ఉంది జనసేన అని? డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అండి, మీకు మే 13 ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్, జూన్ 4 రిజల్ట్ అయ్యే మాత్రం ఇది. మీరు అన్నట్టు మిగతా షెడ్యూల్ ఎప్పుడెప్పుడు జరుగుద్ది అనేది ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ కోడ్ అమల్లోకి వచ్చేసింది. అభ్యర్థులందరినీ 144 అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది, 17 ఎంపీలు ప్రకటించారు. ఇక ప్రకటించాల్సింది ఇక్కడ ఏంటంటే, ఒకటే మీరు అన్నట్టు జనసేన ఎందుకు తక్కువ సీట్లకే పరిమితం అయిపోయింది? చివరికి ఆ 21 సీట్లు చేయటం కూడా ఇంత సెలెక్ట్ అవుతుందంటే సీట్లు తక్కువ ఉన్నాయి, అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు, అందువల్ల ప్రాబ్లం వచ్చింది. అంటే మొదటి నుంచి పార్టీకి చేసే కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి కాదని చెప్పి ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళని గెలుపు కూరాలకే టికెట్లు ఇచ్చే పరిస్థితి. వాళ్ళకి ఆర్థికంగా అంగబలం అర్ధబలం ప్రజల్లో ఉన్నారా అనేది అని చూసేస్తున్నారు. దాంట్లో కొన్ని ఎక్కువ త్యాగాలకు సిద్ధపడింది ఈ 3 పార్టీల్లో జనసేనే సిద్ధపడింది. అదే క్షేత్రస్థాయిలు కొద్దిగా వ్యతిరేకత ఉన్నమాట, వాస్తవమే. దాన్ని సెట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ఎలా వెళ్తుంది అనేది మనకు కాలం నిర్ణయిస్తుంది. ఇకపోతే మీకు 2 ఎంపీలు కాకినాడ ఉదయ శ్రీనివాస్ అని చెప్పి టీ టైం ఆయనకి ఇచ్చేశారు ఎంపీ, మచిలీపట్నం. అది కూడా ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం మచిలీపట్నం బాలచౌరి గారికి, అంటే మాజీ ఎంపీ, వైసీపీలో ఉన్న వ్యక్తి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీలో నేను ఉండలేను, రాజశేఖర రెడ్డి గారు వేరు జగన్ వేరు అనే ఉద్దేశంతో వచ్చి జనసేన కండవ కప్పించుకొని నేను రాజకీయాలు ఇక నా రాజకీయ జీవితం జనసేనతో ఉంటానన్నాడు. విశాఖపట్నానికి ఖరారు చేసినట్టున్నారు అభ్యర్థిని విశాఖపట్నం సౌత్ కూడా, అది కూడా 3 ఎమ్మెల్యేలు మీకు మిగిలిన మీరు అన్నట్టు పాలకొండ తర్వాత అవనిగడ్డ విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే పాలకొండ ఈ రెండు కూడా ఇవాళ సాయంత్రానికి కన్ఫర్మ్ అవుతాయి. అంటే డౌట్ ఏమి లేదు, క్లియర్ క్లారిటీగా ఈ కూటమి డిసైడ్ అయిపోయింది. ఆ సమ్మతిలో ఎన్ని కూడా ఇప్పుడు చీపురుపల్లి టికెట్ రాని వాళ్ళు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ రాని వాళ్ళు మేము పార్టీని అసలు బహిష్కరిస్తామని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఉన్నాయి, ఆటోమేటిక్ అన్నీ ఉంటాయి, వైసీపీలో ఉంటాయి, టీడీపీలో ఉంటాయి, జనసేనలో ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఏంటంటే శృతిమిత్తంగా అధికారంలో వచ్చిన తర్వాత ఈ కూటమి మరిన్ని అవకాశాలు ఉంటాయి, రేపు ఎమ్మెల్సీ అవుతాయి, కార్పొరేషన్ చైర్మన్ చేస్తాం, లేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అని చెప్పి శృతిమిత్తంగా వాళ్ళని ఇచ్చేయాలి. కఠినంగా మేము బహిష్కరిస్తామని చెప్పి అంటే వాళ్ళు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అధికార పార్టీ అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళని చేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిది కూడా స్ట్రాటజీగానే వెళ్ళాలి ఈ, ఎందుకంటే అధికార పక్షాన్ని 151 సీట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి, అవి తీసుకోవాలంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా 22 ఎంపీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, అది వీలు తీసుకోవాలా? ఈ కూటమి అంతా సఖ్యతగా ఉండాలండి. ముందు సుజిత గారు మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం, మేనిఫెస్టో అభివృద్ధి పథకాలు బటన్ నొక్కం పథకాలు వెళ్ళినాయి, మేమే గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. ఇదే సమయంలో మేము ఇంకా మరింతగా వెళ్తున్నాం, గ్యారంటీలు మేము చేస్తాం. చంద్రబాబు నాయుడు 4.5 దశాబ్దాల అనుభవం, పవన్ కళ్యాణ్ గారి పోరాట పట్టిమ, బీజేపీ సెంటర్లో స్పెషల్ స్టేటస్ ఇవన్నీ ఇస్తాయి. అమరావతి రాజధాని వైసీపీ ఏవైతే పథకాలను తీసుకొచ్చిందో ఆ పథకాల్లో ఉన్నటువంటి లోపాలను చూపిస్తూ టీడీపీ వెళ్ళగలుగుతుంది. లోపాలు చూపించడం ఒకటైతే దాన్ని ఇంకా మరింత సరళీకరంగా ప్రజలకు ఇంకా ఎక్కువగా చేరుస్తున్నాం, పారదర్శకంగా ఉన్నామనే భావన ప్రజల్లో కలగాలి, అప్పుడే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పటికి వరకు కూడా సీట్లకు త్యాగంగా చేసి చివరికి 24 సీట్లు 21 సీట్లకు పరిమితమైన ఆ పార్టీకి వాళ్ళల్లో కొద్దిగా ధైర్యం కావాలన్నా, ఇంకా కలెక్టివ్గా ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ టీడీపీ కూడా కావాలన్నా ఆ కేడర్ మొత్తం ఆ నాయకుడికి పవర్ షేరింగ్ ఉందనేది కలగాలి. అది ఇంతవరకు ఎందుకు చూడట్లేదు తెలియట్లా, అది చెప్పినప్పుడు డెఫినెట్గా ఇలా పొత్తు ఈ 3 పార్టీల యొక్క ఉమ్మడి కలయిక అనేది అర్థం ఉంటుంది, రేపు గెలిచే అవకాశాలు ఉంటుంది. ఇకపోతే బీజేపీకి అతిపెద్ద సమస్య ఏంటంటే బీజేపీ ఏ విధంగా ఎలక్షన్కి వెళ్ళబోతుంది? వాళ్ళ మేనిఫెస్టో 3 ఉమ్మడి మేనిఫెస్టోకి వెళ్ళాలి, వీళ్ళేం చేస్తే చూద్దామని చెప్పి ఆయన వెయిట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అతనేం చేస్తారని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక బీజేపీ ఏం చెప్పబోతుంది? వరుసగా 3వసారి అధికారంలో వస్తామనే ధీమాతో మోదీ గారు ఉన్నారు. అదే సమయంలో ఆంధ్రుల చివరి కోరిక, చిరకాల కోరిక,
ఏంటి అది స్పెషల్ స్టేటస్. అదేమి కనుమరు కావాల, జగన్మోహన్ రెడ్డి గారు అడగకపోయినా ఇప్పటికీ లైవ్లో ఉంది. అదే సమయంలో పోలవరం పూర్తి కావాలి, జాతీయవాద రావాలి. అదే సమయంలో అమరావతి రాజధాని, రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అదే కదండి. ఎంత దారుణమైన విషయం, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఉభయ గోదావరి జిల్లాలో ధాన్యాగారం, విదేశానికి భోజనం పెట్టేది. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ కేంద్రం రాజమండ్రిలో ఉంది, మెరైన్ ఎక్స్పోర్ట్స్ కేంద్రాలు మెరైన్ అన్నీ కూడా విశాఖపట్నం ఉంది, తీర ప్రాంతం ఉంది. కానీ ఉద్యోగాలు లేవు, వలసలు వెళ్ళిపోతున్నారు ఉభయ గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర నుంచి. ఇవన్నీ కూడా పారామీటర్స్ చాలా ఉన్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ కూడా ఇవన్నీ కూడా సెంట్రల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి గెలిపిస్తే మేము అధికారంలోకి వస్తే కనుక ఇవన్నీ చేస్తామనే ఆ భావన ఈ కూటమి కలిగించాలి. పక్క ఏంటంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తము నియోజకవర్గాల నేతలందరినీ కూడా మార్చుకుంటూ వెళ్ళిపోయారు. అవునండి. సో అక్కడ నుంచి అతనికి వ్యతిరేకత ఉంది. మరో పక్క నుంచి ఇక్కడ ఈ కూటమిలో కూడా ఎవరైతే సీట్లు రాలేదో, ఎవరైతే త్యాగాలు చేయాల్సి వచ్చిందో వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సో రెండు వైపుల నుంచి ఆ వ్యతిరేకత అనేది కనిపిస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరికి అసలు ఎలా ఆ సీట్లు పంపకం ఎలా జరుగుతుంది? డెఫినెట్గా ఎవరు సర్వేలో ఓట్లు ఎలా పోలింగ్ అవుతాయి? తప్పకుండా. ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది. ఏది అంత ఈజీ కాదు. గెలుపు ఏదో ఒక్కొక్కరు 150 సీట్లు, 150 సీట్లు, 110 సీట్లు అంటున్నారు, అంత ఈజీ కాదు. బొటాబోటా మెజార్టీతో ఓరోవరికి ఈ జరిగే సంగ్రామంలో ప్రజలు నమ్మాలి. ముందు ప్రజలు నమ్మించాలి ఏ విధంగా మేము వెళ్తామనేది. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఆ నమ్మకాన్ని ఏ విధంగా చేయాలి, మేము ఏ పథకాలు ఏ విధంగా వెళ్తాయి అనేదే ఉంటుంది. తప్పితే ఇక్కడ ఓరోవరిగా మాకు 1 సైడ్గా 175 110 సీట్లు వస్తాయనే భావనలు ఎవరికీ లేదు. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 89-90 ఆ సీట్లు వస్తేనే ఆ సీట్ వచ్చేది సీఎం పదవి, లేకపోతే రాదు కదండి. అప్పుడు ఎంత కనెక్టివిటీగా ఉండాలి, కలెక్టివ్గా ఉండాలి. ఈ 3 పార్టీల ఎజెండా మేనిఫెస్టో పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించినప్పుడే అవతల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు వాట్ ఈస్ ద పొజిషన్ ఏంటంటే పొత్తులకి పొడవక ముందు డెఫినెట్గా ఈ కూటమి అధికారంలో వస్తుందనేది అందరిలో ఉన్నది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత. కానీ పొత్తులు ప్రకటించిన తర్వాత కొన్ని సీట్లకే పరిమితమైన జనసేన తరపున గ్రాపు మళ్ళీ ఈ కూటమి డౌన్ అయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం, ముఖ్యంగా ఈ 15 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఈ కూటమిలో ఉండాలి అనని పవన్ కళ్యాణ్ గారు ఆశించి వాళ్ళని తీసుకుని వచ్చి కూటమిలో చేర్చడం కూడా జరిగింది. దీనివల్ల అసలు ఏంటి, ఎలాంటి బెనిఫిట్ వస్తుంది అసలు బీజేపీ? డెఫినెట్గా బీజేపీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఏమి రావు. సెంట్రల్లో వచ్చేది అధికారం అదే. జగన్మోహన్ రెడ్డి గారు అడగల స్పెషల్ స్టేటస్, స్పెషల్ స్టేటస్ తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఉంది. ఆ రోజు ఏదో నీళ్లు లేదా మట్టి తీసుకొచ్చి వారణాసి నుంచి తీసుకొచ్చి ఇచ్చి ఢిల్లీని తలదనే రాజధాని చేస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు. మరి ఇది చేపించుకోవాలి ఆంధ్రప్రదేశ్కి. ఆ నమ్మకాన్ని కలిగించినప్పుడే ఓటు పోలరైజేషన్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మామూలు విషయం కాదు, రాజకీయాలు అంటే పాలిటిక్స్ తెలిసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆ విధంగా ఇప్పుడు అద్భుతమైన అవకాశం ఉన్నది ఇక్కడ, ఎక్కడికి కూటమికి ఉన్నది. అవతలేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చెల్లెళ్ళు ఆయన మీద ఆ బాణాలకు దూసుకెళ్తున్నాయి. మరి స్వగతం ఇంట్లోనే ఫ్యామిలీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, స్పెషల్ స్టేటస్ తేలేదని అనేక పారామీటర్స్ ఆయనకి ఉన్నాయి. అది అందిపుచ్చుకోవాలంటే వీళ్ళలో కూటమి సఖ్యత ఉండాలి, ప్రజల్లో ఆయనకు మించి మెరుగైన పరిపాలన అందిస్తామనే భావన ఈ కూటమి తీసుకురావాలి. అది నమ్మకాన్ని కలిగించినప్పుడే ఈ కూటమి ఆశలు ఆశయాలు ముందుకెళ్తాయి. ఆ నమ్మకాన్ని ప్రజల చేతిలో ఉంది. ఇప్పుడు భవిష్యత్తు అంతా ఏంటంటే అంత అనుకున్నంత ఈజీగా లేదు. మొన్నటిదాకా 1 సైడ్ అన్న దాన్ని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. మరి దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఇక మరింత మెరుగైన పరిపాలన మేము ఇస్తామనే భావన ఈ కూటమి ప్రజల్లో కలిగించినప్పుడు డెఫినెట్గా అద్భుతమైన అవకాశం ఈ కూటమి తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. సో మొత్తం మీద ఈసారి ఎలక్షన్స్ చాలా టఫ్ వార్ అయితే నడుస్తుంది, హోరాహోరీగా ఉంటాయండి. ఈ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు ఉండబోతున్నాయి. సో ప్రజలు కూడా చాలా క్యూరియాసిటీ ఉంది. తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.